मुख्यमंत्री गौरवनी అందరూ లేచి నిలబడే మరి చప్పట్ల ద్వారా మరి ఆహ్వానించాలి. జై తెలంగాణ. జెండలుపై స్వాగతం పలుకుదాం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం దేశ నేత, దేశ నేత. ఓకే ప్లీజ్ దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెన్స్ గా కూర్చోవాలి. అక్కడ ఎక్కడ కూడా దారులలో ఆ గ్యాంగ్ వేలు అవన్నీ కూడా పట్టుకొని ఉండొద్దు, బార్గెనింగ్ పట్టుకొని ఉండొద్దు. ప్లీజ్ కూర్చోవాలండి, కూర్చోవాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి ప్లీజ్. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి, నిలబడి ఉండొద్దు. ఎవరు కూడా వాలంటీర్స్ ప్లీజ్ అందరిని కూడా కూర్చోబెట్టండి. మళ్ళీ తీర్మానాల సెషన్ మొదలవుతుంది. ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఇక్కడ దేశపతి. దీనిలో వచ్చింది అది కూడా అందరికి పునఃస్వాగతం. ఇప్పుడు మనం పత్రికా మిత్రులు కూడా అందరూ వచ్చేసినారు. భోజనం బాగుందండి. ఆల్ రైట్, ఏమైనా కంప్లైంట్ ఉందా? ఆల్ రైట్ కదా, థ్యాంక్ యూ. 1000 కోట్ల రూపాయల అడుకో రుణం తెచ్చి బ్రహ్మాండంగా శివారు మున్సిపాలిటీలు అన్నీ కూడా అద్భుతంగా ఎక్కడ చూసినా కూడా నీళ్లు బారుతా ఉన్నాయి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పనిచేస్తే వారప్పుడు కొంత పని ఆ విషయంలో చేయడం జరిగింది. సమస్యలన్నీ ప్రజలు వారికి చెప్పినారు. వారు నాకు మున్సిపల్ శాఖ మంత్రి గారికి చెప్పినారు. వాళ్ళ సమస్య పరిష్కారమైంది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో విపరీతమైన అవినీతి జరిగేది. భూములు ముట్టేసాను కావడానికి, పట్టా మారడానికి నెలల తరబడి సమయం పట్టేది. డబ్బులు కూడా విపరీతంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. చాలా విప్లవాత్మకంగా భూ రికార్డుల ప్రక్షాళన మనం చేసినాం. 96% భూములు ఎవరివి అనే మాట వాళ్ళకి ఇప్పుడు బాజప్తా పెట్టుబడితో సహా పాస్బుక్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇది దేశ చరిత్రలోనే ఒక రికార్డ్, ఎక్కడ కూడా ఎవరు ఇవ్వలేదు. అదేవిధంగా రాబోయే కొద్ది రోజులలో ఒక విప్లవాత్మక విధానం రాబోతా ఉంది. రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కాగితాలు కొరియర్లోనే రైతుల ఇంటికి వచ్చేస్తాయి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. రాబోయే కొద్ది రోజులలోనే ఈ కార్యక్రమాన్ని కూడా మనం శ్రీకారం చుడతా ఉన్నాం. ఏర్పాట్లు చక్కచక్క జరుగుతూ ఉన్నాయి. మహమూద్ అలీ గారి నాయకత్వంలో కంప్యూటరైజేషన్ అంతా కూడా అయిపోయింది, రికార్డుల ప్రక్షాళన అయిపోయింది. రాబోయే 15-20 రోజులలో బహుశా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా, ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వకుండా, ఒక్క రోజు కూడా కార్యాలయాల చుట్టూ తిరగకుండా రిజిస్ట్రేషన్ కావడం, భూమి ఎవరు కొంటారో వాళ్ళ పేరు మీద పట్టా కూడా కావడం, మళ్ళీ ఆఫీస్కి పోయే అవసరం లేకుండా పాస్ పుస్తకాలు రిజిస్ట్రేషన్ కాగితాలు రైతుల ఇళ్లకే వచ్చే కార్యక్రమాన్ని, అనేక ఆవిష్కరణలకు అనేక కొత్త విధానాలకు ప్రజలు కేంద్ర బిందువుగా, అవినీతి నిర్మూలించడమే ధ్యేయంగా, ప్రజలు అవినీతి గురి కాకుండా ఉండే విధంగా అనేక కార్యక్రమాలు మనం తీసుకొని వచ్చినాం. షీ టీమ్స్ తీసుకొని వచ్చినాం. షీ టీమ్స్ అంతా కూడా స్వాతి లక్రాను ఒక ఐజీ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర గ్రామ గ్రామాన్ని దాన్ని విస్తరిస్తూ ఉన్నారు. మహిళలను మనం కాపాడుకోవాలి, మహిళలను గౌరవించాలి, తెలంగాణకు ఆ గౌరవం దక్కాలి. తెలంగాణలో మహిళలు చాలా భద్రంగా గౌరవంగా ఉంటున్నటువంటి గౌరవం కూడా మనకు రావాలి. అందులో కూడా దయచేసి శాసనసభ్యులందరూ తమ తమ నియోజకవర్గాలలో కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణలో పేకాట క్లబ్బులు లేవు. అదే కాంగ్రెస్ రాజ్యంలో వాడకట్టుకో క్లబ్బు, పేటకో క్లబ్బు, దాని మంత్రులకు కూడా మామూలు, ఎమ్మెల్యేలకు కూడా మామూలు, ఇదంతా కూడా ఉండేది. ఈరోజు ఎక్కడ కూడా పేకాట క్లబ్బులు లేవు. పేకాట అంటే భయపడతా ఉన్నారు. ఒక సాంఘిక దురాచారాన్ని, కొంపలు కూల్చినటువంటి ఆ దురాచారాన్ని నిర్మూలన చేయగలిగినాం. అదేవిధంగా గుడుంబ తెలంగాణలో అడ్రస్ లేకుండా పోయింది. ఇంకా కొంచెం గొప్ప ఎక్కడైనా ఉంటే మనందరం కూడా పూనుకొని దయచేసి ఆ గుడుంబాన్ని పూర్తిగా ఇప్పటికే నిర్మూలించినాం. ఎక్సైజ్ మంత్రి పద్మారావు గారి నేతృత్వంలో అద్భుతమైన కృషి జరిగింది. దాన్ని అదేవిధంగా కొనసాగించాలి.
మంచి తెలంగాణ ముందుకుండాలని మనవి చేస్తా ఉన్నాం. ఇలా చేనేత కార్మికులు, గీత కార్మికులు, అనేక రకాల కార్మికుల గురించి మనం ఆదుకున్నాం, వాళ్ళని కాపాడుతూ ఉన్నాం. ఈ మధ్యనే గీత కార్మికుల కోసం అనేక రాయితీలు ప్రకటించినాం. అందరూ కూడా సంతోషంగా ముందుకోయేటువంటి ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా మనం ముందుకు పోవాలి. ఈరోజు యాదవ సోదరులు వచ్చినారు, గొర్రె పిల్లలు తీసుకొని వచ్చినారు, మేము మీకు బహుకరిస్తామంటా ఉన్నారు. వాళ్ళు అద్భుతంగా, నేను అసెంబ్లీలో చెప్పినాను, కొద్ది రోజులలో ప్రజలు చూడబోతారు, దేశం చూడబోతుంది, భారతదేశంలో ధనికులైన యాదవులు ఎక్కడ ఉన్నారు, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనే పేరు మనకు రావాలని చెప్పినాం. ఈరోజు ఆ కళ నిజమవుతా ఉన్నది. ఇప్పటికే తెచ్చినటువంటి గొర్రెలకు పెట్టిన పుల్లలు 20 లక్షల పిల్లలు పుట్టాయి. అది సృష్టించిన సంపద 1000 కోట్ల రూపాయలు. 1000 కోట్ల రూపాయలను తెలంగాణ యాదవ సోదరులు సంపాదించినారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు సామెత ఉండేది, గొర్రె బలిస్తే గొల్లాయనకు నయమన్నారు. కేసీఆర్ నమ్మేది, టీఆర్ఎస్ ప్రభుత్వం నమ్మేది, గొర్రె బలిస్తే గొల్లాయనకు నయం, గొల్లాయన బలిస్తే తెలంగాణకు నయం, మన రాష్ట్రానికి నయం. ఆ విధమైన సిద్ధాంతం ముందుకు పోతూ ఉన్నాం. అదేవిధంగా మత్స్య కార్మికులు ఉన్నారు, చేపలు పట్టేవాళ్ళు గంగపుత్రులు ఉన్నారు, మన ముదిరాజ సోదరులు ఉన్నారు. ఈ మధ్యనే కొత్తగా రాజ్యసభ సభ్యులైనటువంటి బండ ప్రకాష్ ముదిరాజు గారికి, మన ఈటల రాజేందర్ గారికి ఆ బాధ్యత అప్పగించడం జరిగింది. అద్భుతంగా అద్భుతమైన మత్స్యకారులను ఈ రాష్ట్రంలో తయారు చేయబోతూ ఉన్నాం. మనకు నాగార్జున సాగర్, శ్రీశైలం మన వాటా ఉంది. మన సొంత ప్రాజెక్టులు అయినటువంటి జూరాల కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, ఎల్ఎండి కానీ, ఎంఎండి కానీ, ఇంకా చాలా చాలా నిజాం సాగర్ కానీ, సింగూరు కానీ చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలలో మరబోట్లతో చేపలు పట్టే విధంగా వాళ్ళందరూ కూడా మరబోట్లు ఇవ్వబోతూ ఉన్నారు. మత్స్యకారులు చేపలు అమ్ముకోవడానికి లేదా పట్టడానికి మోటార్ బైక్స్ కొనియబోతూ ఉన్నారు. వాళ్ళకు అవసరమైన వలలన్నీ కూడా ఇయ్యబోతూ ఉన్నారు. 1000 కోట్ల రూపాయలు నిధి రెడీగా పెట్టారు ఆర్థిక శాఖ మంత్రి గారు. ఆ డబ్బులు ఈ రాబోయే 2-3 నెలల్లో ఖర్చు చేసి మత్స్యకారులు అద్భుతంగా, నాకు సంతోషం ఏంటంటే ముత్త గోపాలకృష్ణ గారు అని చెప్పి ఒక మాజీ మంత్రి గారు ఉన్నారు, వారిది కాకినాడ. వారు నాతో పాటు సహచర ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినారు గతంలో. నేను శాసనసభలో తెలంగాణలో మత్స్యకారులను ఏ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పినో ఆ ఉపన్యాసం అంతా కూడా వారు విన్నారు, టీవీలో విన్నారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి, చంద్రశేఖరరావు గారు నేను మిమ్మల్ని అభినందించాలని వస్తా ఉన్నా, నాకు టైం ఇవ్వండి, ప్రత్యేకంగా వచ్చి ఇంటికి వచ్చి నాతో పాటు ఫోన్ చేసి, నిజంగా మేము ఆంధ్ర వాళ్ళం, గర్వపడే వాళ్ళం, చేపలంటే మేము, మాకు 900 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉంది, మా దగ్గరనే మత్స్యకారులు ఉంటారు అని మేము అనుకునే వాళ్ళం. కానీ మీ మాటలు విని తెలంగాణలో కూడా ఏ విధంగా మత్స్యకారులను బాగు చేయొచ్చో, మీకు ఎటువంటి కళ ఉందో విని నేను ఆశ్చర్యపడ్డా, గర్వపడ్డా, మిమ్మల్ని అభినందిస్తా ఉన్న ఒక సోదరుని అని చెప్పి కాకినాడ నుంచి స్వయంగా వచ్చి వారు నన్ను అభినందించినారు. ఆ విధంగా ఒక మతం లేదు, ఒక కులం లేదు, ఒక జాతి లేదు, అన్ని వర్గాల ప్రజలు అందరూ తెలంగాణ బిడ్డలు అందరూ కూడా బాగుపడాలని మనం కోరుకుంటా ఉన్నాం. ఫైనల్గా నేను ఒక మాట చెప్తా ఉన్నా, అరిసేవాలేదో నరుచుకోవచ్చు, ఒక నీతి, ఒక మంచి సమాజం హర్షించాలి, సమాజం ఎప్పుడు గుర్తించాలి, దాన్ని అప్రిషియేట్ చేయాలి, అప్పుడే మంచి బతుకుతుంది. గతంలో పక్షపాత వైఖరితో వ్యవహారం చేసేవారు. ఇలా మిషన్ కాకతీయ తీసుకున్నాం, అన్ని చెరువులు తీసుకోమని చెప్పినాం 100%, అక్కడ ఎమ్మెల్యే ఇవ్వాలని చూడలేదు. మిషన్ భగీరథ తీసుకున్నాం, అన్ని ఇండ్లకు నీళ్ళు ఇవ్వమని చెప్పినాం, శాసనసభ్యులు చూడలేదు. ఆ నీళ్లు రేపు జానారెడ్డి తాగడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తాగడా, వాళ్ళ కాన్స్టిట్యూన్సీ ప్రజలు తాగరా, మేము వివక్ష చూపెట్టినామా, చూపెట్టలేదు. ఇదే పద్ధతిలో మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చూసుకున్నా, రోడ్లు చూసుకున్నా, చివరికి ఎమ్మెల్యేలకు ఇచ్చే 3 కోట్ల రూపాయల నియోజకవర్గ అభివృద్ధి నిధులు చూసుకున్నా, ఆ 3 కోట్ల రూపాయలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎందరున్నారో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు వాళ్ళకే సంపూర్ణ అధికారం ఇచ్చినాను తప్ప మేము దానిలో వాటా పెట్టుకోలేదు. తెలంగాణలో ఒక ఇంచు, అది జానారెడ్డి నియోజకవర్గమా, కేసీఆర్ నియోజకవర్గమా, ఈటల రాజేందర్ గారి నియోజకవర్గమా, మేము దాన్ని చూడలే. తెలంగాణలో ఏ ఒక్క ఫీట్ జాగ డెవలప్ అయినా అది మాదే. తెలంగాణలో ఏ ఒక్క వ్యక్తి బాగుపడ్డా ఆ సోదరుడు మావాడే. తెలంగాణలో ఒక మహిళ గర్వపడి సంతోషపడ్డా ఆ చెల్లెలు, ఆ తల్లి మాదే. తెలంగాణ జాతి మాది, తెలంగాణ కోసం రక్తం ధారపోసుకొట్టాం కాబట్టి ఈ తెలంగాణ యావత్తు అన్ని రంగాలుగా, అన్ని రకాలుగా ఏ వివక్ష లేకుండా బాగుపడాలని చెప్పి ఎటువంటి రాజకీయ పక్షపాతం లేకుండా ముందుకు పోతున్న ప్రభుత్వం, మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్య పద్ధతులు పోతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ పక్షపాతం లేదు, పార్టీల విధానం లేదు, ప్రజలందరినీ
రే కేంద్ర బిందువుగా తీసుకొని ప్రజా సమస్యల ఇతివృత్తంగా తీసుకొని దాని పురోగమిస్తా ఉన్నాం. దాని తర్వాత రాష్ట్రం మనం ముందుకు పోతా ఉన్నాం. చాలా వరకు మంచి విజయాలు వచ్చాయి. త్వరలోనే చాలా ఫలితాలు రాబోతా ఉన్నాయి. ఆర్థికంగా భగవంతుని దయ వల్ల అద్భుతమైన పెరుగుదల ఉంది. సంవత్సరానికి 10 నుంచి 15 వేల కోట్ల అదనపు రాబడి ఉండే రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నాను. మనకు అభివృద్ధి అద్భుతంగా చేసుకునే అవకాశం ఉంది. అదే విధంగా పొద్దున మీరు తీర్మానం చేశారు, మనం నిర్ణయానికి వచ్చాం. జాతీయ రాజకీయాలలో కూడా ఖచ్చితంగా ప్రభావశీల పాత్ర పోషించాలని, 100కు 100% ఆ అవసరం ఈరోజు దేశంలో ఉంది. పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది, చాలా సీరియస్ వ్యాక్యూమ్ ఉంది. ఈ ఇద్దరు పార్టీలను చూసి ప్రజలకు మొహం మొత్తిపోయింది. పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తాం. నేను ఉదయమే మనవి చేసినట్టు ఎవరికెవరికో కొన్ని తమాషా ఆలోచనలు ఉంటాయి. మన మీద కూడా వార్తలు రాసినారు, చాలా మంది రాసినారు. ప్రొటీన్ పాలిటిక్స్ లాగా అనుకొని రాసినారు. కేసీఆర్ గారు మంత్రివర్గ మార్పులు చేస్తారు. ఒక పేపర్ అయితే పాపం రాసి రాసి తకాయించిపోయినది. ఇక రేపే చేస్తారు, నెక్స్ట్ మంత్ చేస్తారు, అవతలే నుండి చేస్తారు. అవన్నీ కూడా తలకిందులు అయినాయి. పొద్దాకా మంత్రులను మార్చి షికాకులు చేసి గందరగోళాలు చేసి చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా కొన్ని పేపర్లు రాస్తూ ఉన్నాయి 30% మందికి టిక్కెట్లు ఇయ్యారని. దయచేసి అవి బంద్ చేయమని నేను మీడియా వాళ్ళని కోరుతా ఉన్నా. ఆ స్పెక్యులేషన్ మీకు అవసరం లేదు. మీకు అటువంటి అవకాశం మేము ఇయ్యం. మా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంతా డైమండ్స్ లాగా ఉన్నారు. అందరికీ మళ్ళీ టిక్కెట్లు ఇస్తాం, బ్రహ్మాండంగా ముందుకు పోతాం. ఎవరు కూడా ఏం అనుమానం అవసరం లేదని ఈ వేదిక ద్వారానే చెప్తా ఉన్నాను. ఎవరైనా బాగలేకపోతే వాళ్ళని సెట్ చేస్తాం, సంజాయిస్తాం, వాళ్ళు బాగు బయట చేస్తాం తప్ప ఎవరిని కూడా బిట్రే చేయం. ఇంతకన్నా గొప్పలు మాకు ఆకాశం నుంచి రారు. కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ కూడా తీవ్రంగా గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. ఎక్కడన్నా ఒకటో అరణం ఉంటే తప్ప 30% ఇయ్యరు, 40% ఇయ్యరు. ఎలక్షన్ క్యాబినెట్ వస్తుంది, ఎల్లుండే క్యాబినెట్ మారుతా, ఏది మార్చము, ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. అంత సుభిక్షంగా ఉంటుంది. చాలా పటిష్టంగా ప్రజలు కేంద్ర బిందువుగా ముందుకు పోతాం. అన్ని వర్గాల వాళ్ళని కప్పుకొని ముందుకు పోతాం. ఇలా బలహీన వర్గాలలో ఇద్దరిని రాజ్యసభ సభ్యులను చేసుకున్నాం. ఇంకా రాబోయే రోజులలో కూడా బలహీన వర్గాలకు అవకాశాలు రావాలి, ఇంకా పెరగాలి. ఎక్కడెక్కడైతే ఏ కులాలకు రావాలనో తప్పకుండా అన్ని వర్గాల వాళ్లకు, ముఖ్యంగా ఎంబీసీ వర్గాల వాళ్లకు, ఎవరికైతే వాయిస్ లేదో, నోరు లేదో, ఎవరైతే ఎలక్ట్ అయి రాలేరో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజులలో పార్టీ అధ్యక్షుడు నేను మనవి చేస్తా ఉన్నా. ఎమ్మెల్సీలుగా నామినేటెడ్ అభ్యర్థులుగా ఎవరైతే ప్రజలలో గెలిచి రాలేరో వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు నిన్నెవరో ఒక మిత్రులు రాసినారు, గత 4 సంవత్సరాల నుంచి ఉన్నంత ప్రశాంతంగా తెలంగాణ ఎప్పుడు లేదని రాసినారు. ఇది వాస్తవం, ఒక చరిత్ర. ఊ అంటే పంచాయతీ, ఆ అంటే పంచాయతీ, అగో అంటే మత కలవలం, ఇగో అంటే ఇంకేందో రకరకాల గొడవలు. తెలంగాణ ఈరోజు అందరినీ ఒకరికొకరు గౌరవించుకుంటూ, మైనార్టీస్ కావచ్చు, మెజార్టీ కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక గౌరవభావంతో చాలా చక్కగా ముందుకు పోతూ ఉన్నారు. చాలా అపోహలు పెట్టినారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ నా ఆంధ్ర వాళ్ళని కొడతారని, వాళ్ళ ఆస్తులు లాగేసుకుంటారని, వాళ్ళ మీద దాడులు చేస్తారని పిచ్చి ప్రచారాలు చాలా చేసినారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర సోదరులు జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్కి ఎటువంటి విజయం చేకూర్చున్నారో మనందరం కూడా కండ్లారా చూసినాం. హైదరాబాద్ ప్రజలందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, ఇటువంటి దుష్ప్రచారాలు భవిష్యత్తులో కూడా చేయబోతారు. హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న ఏ వ్యక్తి అయినా మన తెలంగాణ బిడ్డే, మన తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి వ్యక్తి, అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాలి, అందరం కలిసి ముందుకు పోవాలి. అటువంటి భావనతోనే బాగా మనం ముందుకు పోగలుగుతాం. అటువంటి అపోహలు ఎవరు కూడా అవసరం లేదని ఈ వేదిక ద్వారా నేను మనవి చేస్తూ ఉన్నా. మన ఆంధ్ర ప్రాంతం నుంచి ఎప్పుడో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి అద్భుతంగా ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించినారు మన క్షత్రియ సోదరులు. వారందరూ కూడా ఈ జీబీఆర్ గార్డెన్స్ని మనకి ఈ సమావేశం జరుపుకోవడానికి ఇచ్చినటువంటి మా తెలంగాణ, నేను గర్వంగా చెప్తా ఉన్నా, మా తెలంగాణ క్షత్రియ వర్గానికి, క్షత్రియ సోదరులందరికీ కూడా మీరందరూ బాగా సపోర్ట్లు కొట్టాలి. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా నా యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. స్థానిక ఎంపీ మల్లారెడ్డి గారు రాత్రి మవ్వలు కృషి చేసినారు. ఎక్కడ ఉన్నారు మల్లారెడ్డి గారు? ఉన్నారా? ఉన్నారా? థ్యాంక్ యూ. మల్లారెడ్డి గారు అద్భుతంగా కృషి చేసినారు, వారికి ధన్యవాదాలు. స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గారు వారితో పాటు రాత్రి బౌలు కృషి చేసినారు. చప్పట్లు కొట్టాలి మీరు, వాళ్ళు మనకి ఇంత మంచి ఏర్పాటు చేసినారు, వారిని నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఇలా మేము మంచి భోజనం చేసినాం. మా విలేకరుల మిత్రులు కూడా భోజనం బాగుందని చెప్పినారు. అటువంటి రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేయడానికి మన కూకట్పల్లి ఎమ్మెల్యే గారు కృషి చేసినారు,
కృష్ణారావు గారికి అన్నం తిన్నందుకనే కొట్టాలి కదరా. మంచిగా లేకుండా అన్నం వారు మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేసినారు. కూకట్పల్లి ఎమ్మెల్యే గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ శంభీపూర్ రాజు ఎమ్మెల్సీ గారు వారు కూడా స్థానికులు ఇక్కడి నుంచి అద్భుతంగా రాత్రి మవ్వలు కృషి చేసినారు. శంభీపూర్ రాజు గారు ఎమ్మెల్సీ గారు కూడా వారితో పాటు అనేక మంది విద్యార్థి నాయకులు యువజన వర్గం నాయకులు వాలంటీర్లుగా పనిచేసిన మిత్రులు అహోరాత్రాలు పనిచేసినారు. ఈరోజు సభ ఇంత డిసిప్లిన్గా పనిచేయడం జరగడానికి దోహదపడ్డ వాలంటీర్ మిత్రులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వెలిసి కార్యక్రమాన్ని మెటీరియల్ పెట్టి చేయడంలో కానీ ఇతరత్ర కానీ తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ కార్యవర్గ సభ్యులు రాష్ట్ర నాయకులు విశేషంగా కృషి చేసినారు. ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా అద్భుతంగా అది మీ ఓళ్ళు మొగడానేమో హైదరాబాద్ ఎమ్మెల్యేలు కొట్లాడుతున్నారు. మా మేయర్ గారి మీద బాగా పనిచేసిందని వారికి కూడా ధన్యవాదాలు. తప్పకుండా మేయర్ గారు కార్పొరేటర్స్ డిప్యూటీ మేయర్ పరశుద్దీన్ బాబా గారు అద్భుతమైన పనిచేసినారు. వారికి కూడా మనందరి పక్షాన ధన్యవాదాలు. మీరు అక్కడ కట్టి చెప్పలు కొట్టండి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొంపల్లి సర్పంచ్ గారు శ్రీమతి నాగమణి దేవేందర్ గౌడ్ గారు అద్భుతమైన పనిచేసినారు. వారికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు మనందరి పక్షాన తెలియజేస్తూ ఇప్పుడు కూకట్పల్లి ఎమ్మెల్యే గారు వందన సమర్పణ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.